Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్యేల నిరసనలు, టీ కప్పులో తుపానేనా? మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కోపంతో ఉన్న వాళ్ల ఆగ్రహమంతా టీ కప్పులో తుపానులాగే అయిపోయింది. మంత్రివర్గంలో చోటు ఆశించిన కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను లాంటి వాళ్లంతా బాగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాజా మాజీలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత కూడా అలిగారు. మేకతోటి అయితే రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు. అయితే రెండు రోజులు గడిచేసరికి వీళ్ల కోపమంతా పాల పొంగులా చల్లారిపోయింది. మంత్రి పదవి రాలేదని, తనకేమీ కోపం లేదని బాలినేని స్వయంగా ప్రకటించారు. కాకపోతే మంత్రి పదవి పోతే బాధగా ఉంటుంది కదా అని సన్నయ్య నొక్కులు నొక్కారు. ఇక మేకతోటి కూడా పదవి పోయినందుకు బాధగా లేదన్నారు. 2.5 ఏళ్ల క్రితమే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇక కోటమరెడ్డి, కరణం, సామినేని ఖచ్చితంగా తమకు బాధగా ఉందన్నారు. జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని ప్రకటించారు. అంటే అసంతృప్తి మొత్తం చల్లారిపోయిందనే అనుకోవాలి. ఇదే విషయాన్ని తాజా మాజీ పేరుని నాని మాట్లాడుతూ తమకు మంత్రి పదవులు వచ్చినప్పుడు ఎంత సంతోషించామో, ఇప్పుడు వేరే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా అని అన్నారు. ఎల్లకాలం తామే మంత్రి పదవుల్లో ఉంటామంటే ఎలాగని నిలదీశారు. వీలైనంతమందికి మంత్రి పదవులు రావాలంటే ఎంతో కొంతమందిని తప్పించాల్సిందే కదా అన్న విషయాన్ని పేరుని స్పష్టంగా చెప్పారు. అలకలో అసంతృప్తులంతా మామూలే, అవి 4 రోజులుండి తర్వాత అంతా సర్దుకుంటుందన్నారు. ప్రభుత్వంలో మంత్రి పదవి ఎంత ముఖ్యమో పార్టీలో పదవి కూడా అంతే ముఖ్యమని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వంలో సేవలు అందించిన వాళ్లలో కొందరిని పార్టీకి సేవలు అందించమని జగన్ చెప్పడంలో తప్పే లేదని అన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అసంతృప్తి అంతా టీ కప్పులో తుపాను అన్న పద్ధతిలో చల్లారిపోయిందనే అనుకోవాలి. బాలినేనితో మాట్లాడినట్లే జగన్ మిగిలిన వాళ్లతో కూడా మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది.